శాసన న్యాయ వ్యవస్థల మధ్యన ఉన్నటువంటి సున్నితమైనటువంటి రేఖ చెరిగిపోయి ఆధిపత్య పోరాటం రాకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు క్రమంగా పక్కకు వెళ్ళిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మన విజయవాడలో ఉన్నటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో సివిల్ కోర్టుల ప్రాంగణం దాని ఎదురుగుండానే ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూలుకి ఆ స్కూలు ప్రాంగణంలోనే మూడు నిర్మాణాలు జరుగున్నాయి అది ప్రత్యక్షంగా కోర్టులు ఎదురుకుండానే కనబడతా ఉంటుంది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణంలోనే ఒక పక్కన మహిళలకు సంబంధించిన హాస్టల్ ఇంకో పక్కన ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి స్థలం ఇంకొక వైపున ఐవి ప్యాలెస్ లాంటివి నిర్మాణాలు కూడా జరిగినాయి అంటే స్కూల్కి ఎంత అవసరమో ఒకప్పటి రోజుల్లో భారీగా పెట్టినటువంటి క్రమంగా దాని సైజు తగ్గించుకొచ్చారు పిల్లలు కూడా తక్కువ ఇచ్చారు ఇప్పుడు క్రీడా ప్రాంగణాలు ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వం వివిధ చోట్ల రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం జగన్ అవసరాల కోసమో లేకపోతే మంత్రుల అవసరాల కోసమో కాదు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు కట్టింది స్కూళ్ళ ప్రాంగణాల్లో కాస్త ఖాళీగా ఉన్నటువంటి చోట ఎందుకంటే మళ్ళీ అవన్నీ డబ్బులు పెట్టి కొని కట్టించే కంటే కూడా అది కూడా ప్రజల మధ్యలో ఖాళీ ఉండదు కదా ప్రజల మధ్యలో ఉండేటువంటిది ఇళ్ల మధ్యలో ఉండేటువంటి ఏంటి స్కూళ్ళు కాబట్టి అక్కడ కట్టుకొచ్చింది సరే దాంట్లో కట్టడానికి వీల్లేదని కోర్టు తీర్పిచ్చింది వాస్తవంగా అదే శాసన నిర్వహణ వ్యవస్థలో కోర్టు అంటే న్యాయ వ్యవస్థ జోక్యం అనేటువంటిది దాంట్లో పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూడండి అంటే అక్కడికి ఒక గోడ కట్టడము ఏదో చేయమని చెప్పేటువంటిది వరకు కరెక్టే కానీ అసలు వాటిట్లో కట్టకూడదని ఆదేశించింది సరే వీళ్ళు అది దాని కోర్టులో అప్పీల్కి వెళ్ళలేదు నడిచిపోయారు ఇప్పుడు తాజాగా దాని మీద మా ఆదేశాలకు విరుద్ధంగా చేశారు కాబట్టి అది కోల్చేటువంటి అంశానికి సంబంధించి మేము విచారిస్తామని కోర్టు చెప్తోంది ఇదే సందర్భంలో దానికి ఏదైతే ప్రజావేదిక కూల్చివేతతో ముడిపడింది ఏంటిది ప్రజావేదికని ఇక్కడ వీటిట్లో డబ్బులు ఖర్చు పెట్టేశాం కాబట్టి ఉదార హృదయంతో వాటిని వదిలేయాలంటున్నారు మరి ప్రజావేదికని ఎందుకు కూల్చేశారని ప్రజావేదిక అనేది అక్రమ నిర్మాణం ఎందుకు అక్రమ నిర్మాణం అసలు వాస్తవంగా అయితే ఆ అధికారులను పిలిపించి జైల్లో పెట్టాలి అది కట్టినప్పుడు కృష్ణానది కరకట్ట లోపల నిర్మాణానికి అసలు ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉంది రాజ్యాంగం ప్రకారం ఈ ఉన్నటువంటి చట్టమే కదా అందరికీ వర్తించేది కరకట్ట లోపల అసలు కరకట్ట లోపల అంటే కృష్ణానది వాటర్ ఫ్లో అనేది అది కూడా మేజర్ వాటర్ ఫ్లో ఉండేటువంటి ప్లేస్లో నిర్మాణాలు చట్ట విరుద్ధం దాన్ని ఇంతకుముందు తెలుగుదేశం పార్టీనే పెద్ద ఎత్తున రచ్చ చేసి దేవినేని ఉమానే రెండు వేల పద్నాలుగుకు ముందు అందరు మీడియాని ఈ బోట్లలో తీసుకెళ్ళి మరి అదంతా చూపించారు కమ్యూనిస్టులు బోట్లలో తీసుకెళ్ళి మరి అదంతా చూపించారు అప్పట్లో అక్రమ నిర్మాణాలు లింగమనేనిది అవన్నీ ఇప్పుడు అదే లింగమనేని దాంట్లోనే గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు ఉంటున్నారు దాని మీద కోర్టులో స్టే ఇచ్చి తీసుకున్నారు మిగతా నిర్మాణాలన్నీ కూడా కోర్టులో స్టేలు ద్వారా నిర్మాణాలు కోల్చకుండా చేసుకున్నారు అక్కడ కొత్తగా నిర్మాణం చేయడం ఒక ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అక్రమ నిర్మాణం అసలు దానికి డబ్బులు రికవరీ చేయాలి బట్ అది ఎందుకు పగలగొట్టారు దాన్ని వేరే వాటికి వాడుకోవచ్చు కదా అనేటువంటి కాన్సెప్ట్ ఇవి రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి అప్పేళ్ళకవుతుందా లేకపోతే ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడితో క్లోజ్ అవుతాయనే చూడాల్సింది